చాలా బాగుంది ఫుల్ కామెడీ లాంగ్ మ్యాన్ సూపర్ 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 నమస్తే నమస్తే సినిమా చాలా బాగా వచ్చిందండి చాలా అద్భుతంగా ఉంది సినిమా ముఖ్యంగా మొత్తం అది అంటే సంపూర్ణేష్ బాబు గారు ఇదివరకు ఏదైతే పెరడీ కొన్ని అనుకున్నారో ఈ ఒక్క సినిమాతో అన్ని పటాపంచలు చేశారు చాలా అద్భుతంగా చేశారు మొత్తం అన్ని కోణాల్లో సంపూర్ణేష్ బాబు గారిని చూస్తాం మనం ఫైట్స్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి తర్వాత డైలాగ్ డెలివరీస్ కానివ్వండి డైలాగులు అయితే కొన్ని అద్భుతమైనటువంటి డైలాగులు చెప్పారు ముఖ్యంగా డైరెక్టర్ గారు ఏవైతే ఏ రకంగా అయితే చెప్పిద్దాం అనుకున్నారో అదేవిధంగా సంపూర్ణేష్ బాబు గారు స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది సినిమా నో డౌట్ సూపర్ డూపర్ హిట్ అందులో ఎటువంటి సందేహం లేదు పాటలైతే ఎక్సలెంట్ అండి అసలు ఇంకా డేవిడ్ గారికి దీని తర్వాత అంటే డేవిడ్ గారు ఇంతకు ముందర ఏం చేశారు అనేటువంటిది పక్కన పెట్టేస్తే దగడ్ సాంబా దగ్గర నుంచి ఆయన లెవెలే మారిపోతుంది ఆయన స్టైలే మారిపోతుంది ఆయన ఏదైతే సాంగ్స్ ప్రజెంట్ చేశారో చాలా అద్భుతమైనటువంటి రీతిలో సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ ఉన్నాయి చాలా బాగుంది కెమెరా పంతానికి వచ్చేసరికి ఇక డిఓపి గారు ఇక ఆయన గురించి చెప్పక్కర్లేదు చాలా ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ అదేవిధంగా ఇందులో నటించినటువంటి ఆర్టిస్టులందరూ కూడా చాలా సూపర్గా చేశారు చాలా అద్భుతంగా వచ్చింది సినిమా ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి సినిమా చూసిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సినిమా బాగుంది అతి కొద్ది టైంలో లాస్ట్ సినిమా మొత్తానికి ఫైటింగు అండ్ పాట సాంగ్స్ అయితే సూపర్ మధుప్రియ పాడిన సాంగు దగడ సాంబా దరు ఎక్సలెంట్ సూపర్ బాగుంది మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న సినిమా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్కి స్టోరీకి దగ్గరుందనమాట సూపర్ మొత్తానికి గుడ్ చాలా బాగుంది వర్సటైల్ యాక్టర్ అండ్ డైలాగ్ కింగ్ అని అందరికీ తెలుసు కానీ ఈ మూవీతో ఒక డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది సంపూర్ణేష్ గారికి అని అనుకుంటున్నాను నేను చాలా ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ అంతా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ మూవీ అని చెప్పొచ్చు అండ్ టీమ్ మొత్తం కూడా చాలా చక్కటి ఎఫర్ట్స్ పెట్టి మంచి అవుట్కమ్ ఈ మూవీ ద్వారా వచ్చిందని నేను స్ట్రెస్ చేసి చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్టింగ్ చాలా బాగుంది మెయిన్ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ డిఓపి ముజీర్ గారు అండ్ అక్కడ పిచ్చాడు క్యారెక్టర్ ఉంది కదా ఆయన చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది డైరెక్టర్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది వెరైటీగా ఉంది అందరినీ కూర్చోబెట్టి ఎంటర్టైనింగ్గా చేశారు మెయిన్ సంపూర్ణేష్ గారు బాబు యాక్టింగ్ చాలా బాగుంది వెరీ నైస్ గుడ్ మూవీ చాలా బాగుందండి సినిమాలో ఒక థ్రిల్లర్గా పెట్టుకొని చివరికి ఒక కామెడీగా చూపించింది చాలా బాగుంది సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం ఏది చూసినా ఏ కోణంలో చూసినా సినిమా చాలా అందంగా యూనిట్ అంతా కలిసి కట్టుగా చాలా బాగా చేశారండి సినిమా సూపర్ హిట్ అండి ఇది సంపూర్ణేష్ బాబు లైఫ్లో మైలురాయిగా నిలబడిపోతుంది ఓకేనా సినిమా బాగుందన్నా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయింది డైరెక్టర్ గారు అనుకున్నది అనుకున్నట్టుగా కరెక్ట్గా సంపూర్ణేష్ బాబు గారు కమర్షియల్ హిట్ అన్నారు కమర్షియల్ హిట్ ఇచ్చారు ఆడియన్స్ కూడా ఖచ్చితంగా సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి కూడా థ్రిల్ ఫీల్ అయ్యి కూర్చుంటారు సో అలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ డేవిడ్ గారి మ్యూజిక్ బాగుంది అండ్ డైరెక్టర్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేశారు ఖచ్చితంగా 100% అనేది క్లియర్గా తెలుస్తుంది సినిమా అయితే సూపర్ హిట్ యా డైలాగ్స్ అండ్ డ్యాన్సులు చాలా బాగా వచ్చినాయి సినిమాలో అండ్ డ్యాన్సులు చాలా బాగా వచ్చాయి మనం ముందు చూసిన సంపు గారి సినిమాలకి దీనికి కొంచెం అంటే అవి కొంచెం ఫన్నీ వేలో కామెడీగా వెళ్తూ ఉంటాయి ఇది అలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కమర్షియల్గా తీసిన మూవీ మధుప్రియ పాటిన సాంగ్ కదా అన్ని సాంగ్స్ బాగున్నాయి సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజీగా ఎక్కుతుంది జనాలకి అంటే మాసీ ఎలిమెంట్స్ తోటి ఉన్న సాంగ్స్ కాబట్టి ప్రతిదీ ఆ సౌండ్ ఉంది మ్యూజిక్ మంచి క్లిక్ ఇచ్చింది కాలిఫ్లవర్ కామెడీ కదా ఇది కామెడీ కాదు కంప్లీట్ ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే సంపూర్ణేష్ బాబు గారిని మనం ఇంకొక డిఫరెంట్ వేలో చూస్తాం అంటే అందులో కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి కానీ అలాంటి యాక్షన్ సీన్స్ కాకుండా ఓవర్ ఎలిమెంట్స్ కాకుండా జనానికి ఏది కావాలో అంతవరకు అయితే కరెక్ట్గా పెట్టారు అవుట్ ఆఫ్ 5 3.5 హాయ్ బాయ్ నేను మీ ధను ధన్వంత్ దగర్ సమ్మ సినిమా ఇప్పుడే చూసాను బాయ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క అనుకున్నాను అంటే
ఫస్ట్ హాఫ్లో చూడంగానే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మామూలుగా లేదు, ఒక సస్పెన్స్లో పెట్టారు. అది చూసే క్లారిటీ వచ్చింది మొత్తం. అంటే సస్పెన్స్ నేను చెప్పలేను కాబట్టి, మీరు చూస్తే ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా అయితే నిజంగా చెప్తున్నాను. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్సింగ్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, భయ్యా బ్యాక్గ్రౌండ్ బీజిఎంస్ కానీ అండ్ మన సంపూర్ణేష్ అన్న అయితే యాక్టింగ్ ఆల్వేస్ కామెడీ అండ్ కామెడీలో చాలా బాగుంటుంది అన్న సినిమా. కానీ ఇందులో ఏంటంటే ఒక కొత్త వేరే అంటే కొత్త స్టైల్ కనిపించింది నాకు, అందుకని చూస్తే చాలా బాగుంది బ్రో. మీరు కూడా చూస్తే చాలామందికి నచ్చుతాయి సినిమా అని అనుకుంటున్నాను బ్రో. ఓకే బ్రో, హలో అండి. ఇప్పుడే దగడ సంబా మూవీ చూడడం జరిగింది అండ్ సంపూర్ణేశ్ బాబు గారికి ఇది ఒక కమర్షియల్ హిట్గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్సెస్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ జనరల్గా ఒక ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఎంతైతే వస్తాడో ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక ఇంచ్ కూడా తగ్గదండి, కనీసం 10 inches పెరుగుతుంది కానీ 1 inch కూడా తగ్గ ఉంటుంది. మూవీ చాలా బాగుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉండడండి. ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ ఇది ఒక బ్యాచిలరేట్ మూవీ లాగా, ఒక కామెడీ మూవీ లాగా అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్లో మనం జస్ట్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు జస్ట్ లేసే ముందు ఒక మంచి ట్విస్ట్ వస్తుందండి. ట్విస్ట్ ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ బయటకు వచ్చి మీరు కూల్ డ్రింక్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఆ ఇంటర్వెల్ గురించి డిస్కస్ చేసుకుంటారు. మీరు ఫ్రెండ్స్తో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా అలా డిస్కస్ చేసుకునేలాగా నెక్స్ట్ ఇంపాక్ట్ ఏముంటుంది, నెక్స్ట్ అది ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి అది డెఫినెట్గా చూపిస్తుంది. అండ్ ఆ ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా బాగా తీసుకోవడం జరిగింది అండ్ క్లైమాక్స్ వరకు కూడా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఇది డెఫినెట్గా కమర్షియల్ హిట్గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంపూర్ణేశ్ బాబు గారికి ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిపోతుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. డ్యాన్సులు అయితే ఇంకా అంతకుముందు చేసిన వాటికన్నా కూడా ఇంకా బెటర్గా వచ్చిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదండి. సాంబా కాదు, దగడ్ సాంబా అయితే చాలా సూపర్గా ఉంది. మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. ఒక ఫ్లోలో వెళ్తుంటే మూవీ సడన్గా హాఫ్ టో ట్విస్ట్ వేస్తారు కదా, అప్పుడు అందరు షాక్ అయిపోతారు. ఇది ఏంటో నెక్స్ట్ ఏమవుతుంది, ఎగ్జైట్మెంట్లో నెక్స్ట్ ఖచ్చితంగా చూడాలి మీరు. అప్పుడు మళ్ళీ ఇంకా షాక్ అవుతుంది మీరు. మూవీ అయితే సూపర్గా ఎక్స్టెండ్గా ఉండి బాగుంది. సంపన్న డ్యాన్స్ అయితే సూపరు, నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు ఇన్ని మూవీస్ చూసాం డ్యాన్స్, ఈ డ్యాన్స్లో అయితే వేరే లెవెల్ డ్యాన్స్ చేశారు అన్న. డైలాగ్స్ అన్నీ, డైలాగ్స్, యాక్షన్ అన్నీ డిఫరెన్స్గా ఉన్నాయి. ఖచ్చితంగా చూడాలా మీరు మూవీ. సంపూస్ దగ్గర సాంబా, ఎన్ఆర్ రెడ్డి గారు డైరెక్టర్, మాటలు చాలా బాగున్నాయండి. స్క్రీన్ ప్లే కానివ్వండి, తర్వాత ఆయన ద వే హీ నరేట్ ద స్క్రిప్ట్ అదంతా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సార్కాస్టిక్ కామెడీతో స్టార్ట్ చేసి సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎండ్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగా, డేవిడ్ గారు చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అవి థియేటర్లో కూర్చొని చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా చాలా సంపూర్ణేష్ గారు అంటే మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చి డైరెక్టర్స్ ఫిల్మ్ ఇది. సంపూర్ణేష్ గారు గురించి నేను స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఆయన డ్యాన్స్ కానివ్వండి, అంటే మ్యాక్సిమం మనం నవ్వుకోవడానికి సంపూర్ణేష్ గారిని ఇష్టపడి సినిమాకి వెళ్ళే వాళ్ళకి ఈ మూవీ డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ దెన్ ఇప్పుడు వస్తున్న రీసెంట్ ఫిలిమ్స్లో పెద్ద పెద్ద ఫిలిమ్స్ అయితే వచ్చినాయి, 3RRR, KGF ఇలాంటివి. అవన్నీ బిర్యానీ హలీం అనుకోండి, ఇది ఒక పెరుగన్నం లాంటి సినిమా. డెఫినెట్గా మీరు ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని టికెట్ రేట్ పెట్టినందుకు డెఫినెట్గా వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. దెన్ ముజీబ్ గారు DOP, షార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆయన తీసిన షార్ట్ మేకింగ్ అంతా చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కానివ్వండి, తర్వాత హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా హాట్గా చూపించారు, ప్రొజెక్ట్ చేశారు. ఎన్ఆర్ రెడ్డి గారు ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను. ఆయన మరిన్ని మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటే ఇంకా ఎంజాయ్ చేయాలనిపించింది. సంపూర్ణేష్ గారి గురించి అయితే వర్త్ టు వాచ్, డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. అదేనన్నా, ఇప్పుడు మొత్తం సినిమా అంతా దగ్గర సాంబా చుట్టూ తిరుగుద్ది. సో సాంబా గారు ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుద్ది కాబట్టి స్టోరీలో క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యే చేశారు అందరూ. అండ్ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, చంటి గారు, తర్వాత అప్పారావు గారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్స్ ఫిల్మ్ అన్నది.
థ్యాంక్ యూ సో మచ్. మేము హిందీ ఫిలిమ్స్ జాదా దేఖతాం, ఏ తెలుగు ఫిలిం దేఖనేసే సంపురేష్ బాబు కా ఫిలిం దేఖనేసే మేరకు ఐసా లగా ఐసీ చిను ఆగే జాకే ఔర్ అచ్చా పొజిషన్ మే ఆనా బోల్కే హై. బహుత్ సూపర్ సూపర్ ఫిలిం హై. జో ఫిలిం దేఖనేసే మేరకు ఏ ఐటమ్ సాంగ్స్ పే ఐసా లగా, ये कहीं को बोले तो पोखरी में जो आइटम सॉन्ग दिखा ना, वो म्यूज़िक से ज़्यादा ये सुपर दिखा ये म्यूज़िक. और संपूर्णेश बाबू से मैं ये निवेदन करना चाहता हूँ, आगे उन्हें ऐसी हीरो बनना चाहना, उन्हें आगे और जाना चाहिए, ऐसे उनका फिल्म आगे अच्छा होना, मैं यही बोलना चाह रहा हूँ. थैंक यू. హాయ్ అండి, సినిమా ఇప్పుడు చూశాను, చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఎన్ఆర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. సంపూర్ణేష్ బాబు ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పటిదాకా ప్యారడీలు చేశాడు, అలాగే ఏదో ఉండదున్నట్టుగా చేశాడు, కానీ ఇది ఒక డిఫరెంట్. ఒక బాలయ్యబాబుకి ఉండే ఫైట్స్, ఐటమ్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఒక మూడు లవ్ సాంగ్స్ ఉన్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగుంది. స్టార్ క్యాస్టింగ్ చంటన వీళ్ళందరూ చాలా బాగా చేశారు. మంచి సినిమా చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, దగడ సా ఓకేనా ఇప్పుడు. హాయ్ అండి, దగడ సాంబ మూవీ ఇప్పుడే చూశానండి. హాయ్ అండి, ఇప్పుడే దగడ సాంబ మూవీ చూశానండి. అసలు ఒక ఒక రేంజ్లో ఉందండి, అసలు ఎలివేషన్స్, అసలు ఒక సంపూర్ణేశ్ బాబు గారు చాలా కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు అండి. హ్యాట్స్ అప్ అండి డైరెక్టర్ గారికి, ఎన్ఆర్ రెడ్డి గారు డైరెక్టర్ గారు చాలా స్టెబిలిటీగా, అసలు ఓవర్ యాక్షన్ లేకుండా ఎంత నీట్గా చేశారంటే అసలు చాలా బాగుంది. మనకి ఎంత కావాల్సింది అంతవరకే చేశారు. అసలు స్క్రీన్ ప్లే అసలు గ్రేట్ అండి, చాలా చాలా బాగా చేశారండి. ఆ సాంగ్స్ అయితే ఆ సినిమాకి చాలా హైలైట్ అండి. దగడ సాంబ దగడ సాంబ అని సాంగ్ ఉంటుంది, టైటిల్ సాంగ్. అసలు ఎక్స్ట్రాఆర్డినరీ అండి, చాలా బాగుందండి సాంగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ అండి, అసలు ఊహించలేమండి ఆడియన్స్, అంత హైలైట్ ఉందండి. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఏముంది ఏముందని చెప్పి చూపిస్తారు, ఆ విధంగానే ఉందండి మూవీ అంతా. చాలా బాగుందండి. అసలు కొరియోగ్రాఫర్ కూడా చాలా బాగా చేశారండి. సాంగ్స్ మొత్తం హైలైట్ అండి. అసలు ఫస్ట్ సాంగ్ హైలైట్ ఉంటుందండి, మార్కెట్లో సాంగ్. అసలు ఫైట్స్ కూడా, ఎలివేషన్స్ ఫైట్స్ కూడా చాలా బాగుంది. సంపూర్ణేశ్ బాబు గారికి ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుండండి. హ్యాట్సప్ అండి, చాలా బాగుందండి మూవీ. థ్యాంక్ యూ.